హలో అండి, వెల్కమ్ టు హోమ్ షెఫ్. టమాటో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మేము పోస్ట్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొబ్బరి పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, మీకు కావాల్సిన కారం బట్టి 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే 3 టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 3 మూత పెట్టుకొని టమాటోలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటోలు ఉడికిపోయాక కొంచెం అల్లం, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి వేగిపోయాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. టమాటోలు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక వాటర్ కూడా యాడ్ చేయకుండా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి. టమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.